ఈరోజు జనసేన అధ్యక్షులు కొణిదల పవన్ కళ్యాణ్ గారు సత్యనపల్లి నియోజకవర్గంలో ధూళిపాళ గ్రామంలో కౌలు రైతుల భరోసా సభ నిర్వహించారు. ఆ సభలో కౌలు రైతులకు ఆత్మహత్య చేసుకున్నటువంటి కౌలు రైతులకు లక్ష రూపాయల చొప్పున వారు పార్టీ తరపున ఇచ్చారు. ఇస్తూ ఎప్పటిలాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, స్థానిక శాసనసభ్యుణ్ణి మంత్రినైన నా మీద కొన్ని కామెంట్స్ చేశారు, విమర్శలు చేశారు. ప్రధానంగా ఆయన ఆ సభను ఆ ప్రాంతంలో ఎందుకు ఎన్నుకున్నారో నాకు తెలియదు, ఆయనకు కూడా తెలుసో తెలియదు, నాకు అర్థం కాలేదు. ఆయన అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శ చేసినట్టుగా నటించినా ఆయన భారతీయ జనతా పార్టీకి స్ట్రైట్గా సత్యనపల్లి ధూళిపాళ నుంచి ఒక సందేశం పంపినట్టుగా నాకు అర్థమైంది. చల్లకొచ్చి ముంత దాచినట్టుగా ఆయన అక్కడికి వెళ్ళి, నేను చంద్రబాబుతోనే కలిసి ఉంటాను, రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుతోనే కలిసి పోటీ చేస్తాను, భారతీయ జనతా పార్టీ వచ్చినా రాకపోయినా నేను ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్నాను అని ఆయన చెప్పుకుంటున్నాడు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ రాబోయే ఎన్నికల్లో నేను చంద్రబాబు నాయుడు గారినే గాడిదలాగా మోస్తాను, మీరు కూడా నాకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా చంద్రబాబు నాయుడు గారిని గాడిదలాగానే మొయ్యండి, ఇది నా వ్యూహం, నా వ్యూహాన్ని మీరు కాదనకండి, వ్యూహాన్ని నాకు వదిలేయండి, నేను చంద్రబాబు నాయుడు గారిని గాడిదలాగా మోస్తాను అనేటువంటి పద్ధతుల్లో ఆయన ఒక సిగ్నల్ని భారతీయ జనతా పార్టీకి పంపించారు. ఈ విషయం మాకు మొట్టమొదటి నుంచి తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో చెబుతున్నాం, చంద్రబాబు నాయుడు గారితో పాటే కలిసి పోటీ చేస్తాడు, పాతికో పరకో సీట్లు తీసుకొని అనే విషయాన్ని చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో నేను చెప్పాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు. ఇది కొత్తగా మేము తెలుసుకోవాల్సిన అంశం కాదు, కానీ భారతీయ జనతా పార్టీ తెలుసుకోవాల్సిన అంశం, అదేవిధంగా వారి వెంట ఉన్న కార్యకర్తలు తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు, మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు చిందులు వేసేటటువంటి కార్యకర్తలు కూడా ఈ వ్యూహం ఏమిటో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. నాకు మాట మాట్లాడాడు, మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడానికి గాడిదలాగా మోయటానికి నిర్ణయించుకున్న తర్వాత ఈ మాటలు ఎందుకు మాట్లాడారో నాకు అర్థం కాలేదు. అదేమిటంటే ఇవన్నీ నాకెందుకు, నేను ఇంట్లో కూర్చోవచ్చు, సినిమా చేసుకోవచ్చు, పేరు సంపాదించుకోవచ్చు, కానీ అన్నం పెట్టిన నేలకు ఏమైనా సేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయ పార్టీ పెట్టాను. అన్నం పెట్టిన నేలకు, మా నాన్నగారు ఉద్యోగం చేశారు, ప్రజల సొమ్ముతో మేము కండలు పట్టాయి మాకు, అందువల్ల ప్రజలకు సేవ చేయడం కోసం నేను పార్టీ పెట్టాను అని చెప్పేవాడివి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, డొంక తిరుగుడు మాటలు ఏమిటి, ఓట్లు చేయాలనివ్వను, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి అయ్యే ప్రశ్న లేదు, మేమంతా కలుస్తాం, ఇవన్నీ ఎందుకని చెప్పడం, చంద్రబాబు దగ్గర ప్యాకేజ్ తీసుకుని చంద్రబాబును మోస్తాను, చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడం కోసం నా సర్వశక్తులు ఉపయోగిస్తాను, నా ఇంట వచ్చే కార్యకర్తలు కూడా మీరు కూడా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి ప్రయత్నం చేయండి అని చెప్పొచ్చుగా, చెబితే శభాష్ ఉన్నమాట చెప్పారా అనుకోవచ్చు. ఈ డొంక తిరుగుడు వ్యవహారాలని ఎందుకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లు చేల్చనివ్వను, పోయినసారి తప్పు చేశాం, 2014లాగా అందరూ కలిసి ఉంటే బాగుండేది, 2019లో విడిపోయాం, మళ్ళా మేము కలిసిపోతాం, మొన్న విడిపోయామని బాధపడుతున్నాడు, మళ్ళీ కలుస్తాయంట, విడిపోయిన వాళ్ళందరినీ కలుస్తాడో మరి వేలతో కలుస్తాడో నాకు తెలియదు, కానీ ఈయనకి విడిపోవడం చాలా అలవాటు, మళ్ళీ కలిసిపోవడం కూడా అలవాటు అని అనుకోవాల్సి వస్తుంది. ఇవాళ ఏమి నాకు అర్థం కాలేదు, ఏమి సిద్ధాంతం అనేది, ఏమిటి నీ సిద్ధాంతం అని అడుగుతా ఉన్నా. ఆ సిద్ధాంతాలు లేకోకుండా ఏదేదో మాట్లాడేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొక మాట మాట చాలా చిత్రమైనటువంటి అంశం ఇది, అదేమిటంటే ఇంతవరకు అధికారం రాని వర్గాలకు
అధికారం రాని సామాజిక వర్గాలకు అధికారం రాని కులాలకు అధికారం తీసుకురావడమే జనసేన లక్ష్యం. ఎలా ఉంది శభాష్? అద్భుతంగా ఉంది కదా. మేమెంతో మాకంత, మా సంఖ్యాబలం ఎంతో మాకన్ని పదవులు కావాలి. శభాష్ అద్భుతంగా ఉంది. ఆచరిస్తావా? ఇంతకుముందు రాణి కులాలకు ముఖ్యమంత్రి ఇవ్వడానికి నువ్వు సిద్ధమా? అలా ప్రపోజ్ చేస్తావా? తేలిపోతుందిగా, పొత్తులప్పుడే తేలిపోతుంది. నువ్వు పాతికో పరకో తీసుకొని పొత్తులకు వెళ్ళిన రోజునే చెప్పావుగా నువ్వు. ఏమని? నేను ఒక మాట ఇస్తున్నా, మీకు హక్కు ఇస్తున్నా. ఏమిటి హక్కు? తప్పు చేస్తే చొక్కా పట్టుకోమని హక్కు ఇస్తున్నావు. నువ్వు పొత్తులు పెట్టుకున్న రోజునే, పాతిక పరక తీసుకున్న రోజునే ప్రజలు నీ చొక్కా పట్టుకుంటారు, చొక్కా చించుతారు. నువ్వు ఇచ్చినటువంటి హక్కునే వినియోగించుకుంటారు. వినియోగించుకోరా? ఏ కులాలైతే అధికారం రాలేదో ఆ కులాలకు అధికారం ఇచ్చే విధంగా నువ్వు పొత్తులకు వెళతావా? లేక చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి పొత్తులకు వెళతావా? చేయటం నీ వల్ల కాదు, ఎంతమంది గెలిచినా వల్ల కాదు, అది వేరే అంశం. కాబట్టి ఈ విషయం చాలా స్పష్టంగా ప్రజలు అర్థం చేసుకోవాలని చాలా స్పష్టంగా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అంతేకాదు, మాట నిలబెట్టుకుంటాడు, ఇచ్చిన మాట అన్నమాట కూడా నిలబెట్టుకుంటాడు పవన్ కళ్యాణ్ గారు. ఏమన్నాడండి జగన్మోహన్ రెడ్డి గారు? మళ్ళా తిరిగి అధికారంలోకి రావడం, ముఖ్యమంత్రి కావడం అనేది అసాధ్యం అన్నాడు. ఎప్పుడు? 2019లో అన్నాడా లేదా? అధికారంలోకి వస్తే జగన్ ముఖ్యమంత్రి అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రతిజ్ఞ పలికావే ఓ పవన్ కళ్యాణ్ బాబు. ఏమైంది ఆ ప్రతిజ్ఞ? సన్యాసం తీసుకున్నావా? సన్యాసం తీసుకోలేదు. ఏమయ్యావు? ఒక సన్యాసి రాజకీయం చేస్తున్నావు, సన్నాసి రాజకీయం ఇవాళ చేస్తున్నావు. మాట మీద నిలబడాలి కదా. రేపు కూడా నీ చొక్కా పట్టుకున్నప్పుడు ఇలాగే తప్పుకుపోతావా? జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రానివ్వాలని వాళ్ళు చెప్తున్నావు. అధికారం రాదు, ప్రభుత్వం మారుతుంది, కొత్త ప్రభుత్వం వస్తుంది, చెప్పడు పేరు, చంద్రబాబుని ఎక్కిస్తాను అని కదా చెప్పాల్సింది నువ్వు. అది చెప్పకోకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కానివ్వను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు, మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశమే లేదు, నేను రానివ్వను అని ప్రగల్భాలు పలుకుతున్నావు. దీన్ని బట్టి అర్థమయ్యేది ఒకటే, 2019లో ఏం చెప్పావు? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాడు అని చెప్పావు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారం రాదు అంటున్నావు, మళ్ళీ అధికారం వస్తుంది. దీన్ని బట్టి అర్థం ఏంటంటే నువ్వు ఏది చెబితే అది రివర్స్ అవుతుంది అనే విషయం ప్రజలు గమనించారు. అదే జరుగుతుంది కూడా రేపు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం.